ఆన్లైన్ కొనుగోలు పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ బిఎస్ లత అన్నారు. ఆన్లైన్ కొనుగోలు అంశం పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి వినియోగదారుడు అప్రమత్తతో మెదలాలని జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ బిఎస్ లత అన్నారు. డిసెంబర్ 24 వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ సముదాయ భవనంలో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఈ కామర్స్ మరియు డిజిటల్ వర్తక శాఖలో వినియోగదారుల రక్షణ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ లత మాట్లాడుతూ, సమాజ మార్పులో భాగంగా వ్యాపార రంగంలో వచ్చిన ప్లవాత్మక మార్పులతో ఈ కామర్స్ మార్కెటింగ్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 1986 వినియోగదారుల చట్టం అమల్లోకి వచ్చిందని, అమల్లో ఉన్న లోటుపాట్లను సమీక్షించి దాని స్థానంలో ప్రభుత్వం కొత్తగా 2019 వినియోగదారుల చట్టం తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ఈ కొత్త చట్టం జూలై 20 2020 అమలు అయిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆన్లైన్ కొనుగోళ్లు సర్వసాధారణంగా అయ్యాయని, ఈ క్రమంలో జరిగే మోసాలు నిర్వహించేందుకు వినియోగదారుల హక్కు కాపాడుకునేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు చట్టంపై అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలని, ఆ మార్పు సమాజ మార్పుకు దారితీసి ఒక ఉద్యమంగా రూపాంతరం చెందుతుందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని అన్నారు. ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన పెంపొందించుకుని తమ హక్కులకై పోరాటం చేయాలని, తద్వారా న్యాయం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లతతో పాటు సి వెంకటేశ్వరరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి జగిత్యాలతో పాటు తూనికలు మరియు కొలతల జిల్లాధికారి అజీజ్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హతీరాం, జిల్లా పౌర సరఫరాల శాఖ సూపరింటెండెంట్ రాకేష్, కన్జ్యూమర్ అవేర్నెస్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు సిరిసిల్ల రాజేంద్ర శర్మ, మోరపల్లి ప్రదీప్ కుమార్, సభ్యులు కడర్ల రంజిత్ తదితరులు పాల్గొన్నారు. బెనిఫిట్ పొందగలరు. కానీ వచ్చిన సమస్య ఎక్కడ అంటే మన దగ్గర ఉన్నటువంటి అలసత్వం. ప్రతిదానికి వాళ్ళు ఏదో అయ్యాక టెక్నాలజీ తీసేసుకొని వచ్చేస్తున్నాం. తర్వాత పెద్ద వస్తువులు ఇప్పుడు ఆన్లైన్లో చాలా వస్తువులు మనం చీప్ రేట్లో వస్తున్నాయి. వాస్తవానికి మనకి అక్కడ బ్రాండెడ్ ఎంఆర్పి రేట్ అని ఇస్తాడు, అనుగుణంగా మళ్ళీ మనకు ఇచ్చేటువంటి రీజన్ రేట్ కూడా ఇస్తాడు. అందులో వస్తానికి తక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి వచ్చేటువంటి పెట్టేటువంటి ప్రొడక్ట్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది తక్కువ అవుతుంది. సో దానికని వాళ్ళు తక్కువ రేట్లు మనకు ఆన్లైన్లో ఇస్తారు. ఇచ్చినప్పుడు మనం నాకు తెలిసినంత వరకు అంటే నా అనుభవం ప్రకారం చెప్తున్నాయంటే, పెద్ద వస్తువులు చాలా విలువ కలిగినటువంటి వస్తువులు మనం ఆన్లైన్ ద్వారా కాకుండా మనం డైరెక్ట్ తీసుకుంటేనే బెటర్. అందుకే చాలా వరకు కూడా పెద్ద పెద్ద వస్తువులు కొనేటప్పుడు మనం లోకల్ మార్కెట్లో కొనడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే లోకల్లో మనకు ఉన్నటువంటి ఫిచింగ్ వాళ్ళతో మనకు ఉన్నటువంటి ఒక రిలేషన్. ఈరోజు నేషనల్ కన్స్యూమర్ డే అనేది మనం ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాం. స్టార్ట్ అయింది 1980 స్టార్ట్ అయింది. 24 డిసెంబర్ అబ్జర్వ్ చేసి నేషనల్ కన్స్యూమర్ డే, తర్వాత వరల్డ్ కన్స్యూమర్ డే కూడా స్టార్ట్ చేశారు 15 మార్చ్ అని చెప్పి. సో ఇది మనం 1980 స్టార్ట్ అయింది. తర్వాత మనకి దీన్ని అమెండ్మెంట్ చేస్తూ కొన్ని ఎక్స్ట్రా స్ట్రెంగ్థన్ చేస్తూ యాక్ట్ 2009 యాక్ట్ స్టార్ట్ అయింది. 2009 తర్వాత జూన్ 20 ఫుల్ పేజ్గా ఇది పోస్ట్లోకి వచ్చింది. సో ఈ ఇయర్ యాక్చువల్ థీమ్ ఇచ్చిన ఏంటంటే ఈ ఈ కామర్స్ మీద ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమ్యూనికేషన్ థీమ్ ఈ సంవత్సరం కోసం ఈ కామర్స్ మరియు డిజిటల్ వర్తకంలో వినియోగదారు శిక్షణ. సో ఈ మెయిన్ ఇంతకుముందు ఈ కామర్స్ మీద ఎటువంటి ఇది లేకుండా, సో ఈ కామర్స్ కూడా మనకి దీంట్లో ప్రజలకు తీసుకొచ్చారు లాస్ట్ 2019. సో ఈ కామర్స్లో ఏంటంటే మీకు ఇప్పుడు ఇంతకుముందు అన్లిస్టెడ్ వాళ్ళు కానీ ఎటువంటి మోసాలు జరిగినా కానీ ఇంతకుముందు రికార్డ్ రిపోర్ట్ చేయాల్సిన లేకుండా. సో ఈ యాక్ట్ ద్వారా అన్ని కూడా ఈ పద్ధతిలోకి తీసుకొచ్చారు. సో దీంట్లో మీ మెయిన్ థీమ్ అనేది ఇది మన ఇది సార్ ఇంతకుముందు చెప్పాలి అని చెప్తాను. ఫస్ట్ జనరల్ సెక్రటరీ టీచర్లు లెక్చరర్లు పనిచేసిన అనుభవం, ప్రజలకు ఉపాధి పొందుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచం అనేది వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఈ కామర్స్ చేసినటువంటి గౌరవ అతిథులందరూ కూడా వచ్చినటువంటి మీ అందరూ కూడా ఫస్ట్ స్వాగతం పలుకుతూ, ఇవాళ ప్రతి ఒక్కరూ ఏదో ఒక రంగంలో కూడా వ్యాపారంలో కూడా ఒక వినియోగదారుల విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మనం కూడా ఒక దగ్గర కొనేటువంటి పరిస్థితుల్లో ఉంటాం కాబట్టి ప్రతి వ్యక్తి వినియోగదారు, ప్రతి వ్యక్తికి అవసరం ఉంటే వినియోగదారు ఉంటుంది. కాబట్టి ప్రపంచం అనేది గ్లోబలైజేషన్, ప్రపంచీకరణలో ప్రపంచం మొత్తం కూడా డిజిటలైజేషన్లో ఒక కుగ్రామంగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో మారుతున్న వ్యాపార వ్యవహారాలకు అనుగుణంగా మనిషి ఆలోచన విధానం మారాలి. దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు అన్నింటినీ కూడా గమనించుకొని మనకి ఇబ్బంది తలెత్తకుండా ఏ విధమైనటువంటి మార్గం ఉండదో ఆ మార్గం ద్వారా వెళ్ళాలనే ఉద్దేశం కొద్దీ ఈరోజు వినియోగదారుల
అవగాహన సదస్సు అనే జాతి వినోదాల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఎవరికి ఎవరికి తెలియదు అని కాదు, కానీ ఒకసారి చర్చించుకోవడం ద్వారా కొంత సమాచారం నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అనే ఒక ఆలోచనతో ఈరోజు కార్యక్రమం నిర్వహించుకున్నటువంటి జిల్లా పౌర సరఫరాల శాఖ ప్రత్యేక కృతజ్ఞత గురిస్తూ, ఈ డిజిటలైజేషన్ మార్కెట్లో కూడా ప్రతి వ్యక్తికి మొబైల్ అనేది ఒక అత్యవసరమైనటువంటి ఒక వస్తువుగా తయారైపోయినటువంటి పరిస్థితి. ఆ మొబైల్ నుంచే మొత్తం ప్రపంచాన్ని ఇవ్వగలిగేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. సమాజంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి అంటే, వివాహం చేస్తే ఎవరైతే ఆ అమ్మాయికి పెళ్లి చేస్తారో ఆ అమ్మాయికి ఉన్న ఇవ్వాల్సింది ఏంటి, ఆస్తిలో భాగం కాదు. ఏమిస్తాము? వరకట్నమే ఇస్తాము. ఆ వరకట్నమే తీసుకుంటారు వాళ్ళు, ఎందుకంటే అది సమాజం అంగీకరించింది. కానీ చట్టం అంగీకరిస్తలేదు. చట్టం గురించి మనం తెలుసుకో, ఎప్పుడు తెలుసుకుంటాము? మనకి తక్కువ డబ్బులు ఇచ్చారు అప్పుడు, ఇప్పుడేమో కోట్ల ఆస్తి ఒకరికే అయిపోతుంది, అది కట్టుకో ఎప్పుడో ఒక నొప్పి స్టార్ట్ అవుతుంది. అప్పుడు గుర్తొస్తుంది చట్టం, అందరికీ ఈక్వల్గా ఆస్తి రావాలి అని చెప్పేసి. నా ఉద్దేశం ఏంటంటే సమాజ ఆలోచన అనేదే మారాలి. ఎట్లా అంటే, కొడుకు అయినా కూతురైనా ఆస్తిలో భాగస్వాములు, అప్పుల్లో కూడా భాగస్వాములు. అప్పు కట్టమనేటప్పుడు నాకు సంబంధం లేదు, కానీ ఆస్తి ఉందన్నప్పుడు మాత్రమే నాకు కూడా భాగం కావాలంటే డబుల్ స్టాండర్డ్. సో మనందరం కూడా అక్కడ డబుల్ స్టాండర్డ్లలోనే ఉంటాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చదువుకునేటప్పుడే చట్టం గురించి కూడా తెలుసుకోవాలి. విద్య అనేది కూడా అందరికీ